దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల నిర్వహించిన అర్చక ఆగమ పరీక్షలలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో గల ప్రముఖ శైవ క్షేత్రం కోటిలింగాల దేవాలయ అర్చకులు బ్రహ్మశ్రీ మోగిలిపాలెం నాగరాజు శర్మ గారి కుమారుడు శ్రీ కార్తికేయ శర్మ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించారు బొగ్గులకుంట లోగల దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కార్తికేయకి విజయపత్రం అందజేసి అభినందించారు గతంలో టీటీడీ వారు నిర్వహించిన ఆగమ పరీక్షల్లో కూడా ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించి స్వర్ణ పథకం అందుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రజాప్రతినిధులు పురప్రముఖులు బంధుమిత్రుల ప్రశంసలు జల్లులు కురిపించారు చిన్న వయసులో ఇలాంటి శాస్త్రాలు అభ్యసించి ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నందుకు కార్తికేయను అభినందించారు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లిదండ్రులు సంతోషించారు చిన్న వయసులో టీటీడీ పరిపాలిత నల్గొండలో గల వెంకటేశ్వర వేద పాఠశాలలు శైవ ఆగమ శాస్త్రంలో ఎనిమిది సంవత్సరాల అధ్యయనం పూర్తి చేశారు ప్రముఖ జ్యోతిష ఆగమ పండితులు బ్రహ్మశ్రీ సంకేత శర్మ మరియు పలువురు పండితులు వీరి యొక్క అపార మేధ శక్తిని కొనియాడారు